హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. థంబ్నైల్లో చూసారు కదా, నేను ఇప్పుడు ఏ రెసిపీ షేర్ చేస్తున్నానో మీకు. బాదుషా, గోధుమ పిండితో బాదుషా, మైదా పిండితో కూడా బాదుషా చేస్తారు. మోస్ట్లీ మైదా పిండితోనే చేస్తారు, బట్ అన్హెల్దీ అని చెప్పి నేను గోధుమ పిండితో ట్రై చేస్తున్నాను. ట్రై చేయడం కాదు, అందరూ గోధుమ పిండితోనే ఇంట్లో హెల్దీగా ఉండాలంటే అలా చేసుకుంటారు. మీకు కావాలంటే మైదాపిండి యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో, అయితే నాకు ఇదే నచ్చుతుంది. సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, గెట్ రెడీ, లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. మరి పిండి కలుపుకోవడానికి బౌల్ అయితే నేను రెడీ చేశాను. ఈ కప్తో, ఈ గ్లాస్ కప్, దాంతో నేను 2 బౌల్స్ తీసుకుంటాను గోధుమ పిండి. కొంచెం సాల్ట్ వేసుకుందాము పిండిలో, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ¾ కప్పు గోరువెచ్చటి మిల్క్ పాలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పాలు పోసాం కదా, పిండిలో మిక్స్ చేసుకుందాం. మొత్తం కొంచెం బైండ్ అయ్యే వరకు స్పూన్తో మిక్స్ చేసి ఆ తర్వాత మనం చేత్తో కలుపుకుందాం. దాంట్లో ఇంకా వేయాల్సిందేంటో వేసేసి అప్పుడు దాన్ని డోను ప్రిపేర్ చేసుకుందాం. 1 టీ స్పూన్ బటర్ వేస్తున్నాను, గట్టిది, మెల్ట్ చేయకుండానే గట్టిది వేస్తున్నాను. కొంతమంది అయితే ఆయిల్ కూడా వేస్తారు, ఆయిల్ వేసుకున్న బాగానే ఉంటుంది. ఇంకా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బటర్ వేసుకుంటే కూడా సాఫ్ట్గా ఉంటుంది లోపల. ఓకే, ఇప్పుడు స్పూన్ పక్కన పెట్టేసేసి బటర్ వేసాం కదా, బటర్ అంతా దానిలో కలిసేటట్టుగా. పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి, లుక్వామ్ మిల్క్ అన్నమాట, చల్లటి పాలు అయితే పోయలేదు. చక్కగా డో ప్రిపేర్ చేసుకుందాం. ఈ బాదుషా రెసిపీకి డోని మనం సాఫ్ట్గా స్మూత్గా ప్రిపేర్ చేయక్కర్లేదు, జస్ట్ రఫ్గా కలిపేయాలి. తర్వాత కలిపిన తర్వాత ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. కొంచెం టైట్గా ఉన్నట్టుంది, కొంచెం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. జస్ట్ పిండిని కలిపిన తర్వాత ఇలాగనమాట ముక్కలు ముక్కలుగా సపరేట్ సపరేట్గా చేసేసి మనం అటాచ్ చేస్తూ ఉండాలి. ఒక 5-6 టైమ్స్ అలా అటాచ్ చేస్తూ అలా ప్రిపేర్ చేసి దాన్ని అలా ముద్దలాగా చేసేసేయాలి. ఇంకా పొడి పిండి ఏం కలపొద్దు, ఇంకా ఆయిల్ కూడా కలపక్కర్లేదు. అలా చేసేసి మనం లిడ్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్లో ఉంచేస్తే సరిపోతుంది. మూత పెట్టేసుకొని 15 మినిట్స్. ఫస్ట్ అయితే మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే కడాయి ఒకటి పెట్టేశాను, అది హీట్ అవ్వకముందే మనం షుగర్ తీసుకోవాలి, బట్ అది హీట్ అయ్యింది. షుగర్ తీసుకుంటున్నాను, ఇప్పుడు ఇది హీట్ అయింది కదా, దానిలోకి ముందు వాటర్ తీసేసుకుంటాను. 2 కప్స్ షుగరు, 2 కప్స్ వాటరు ఈక్వల్గా. ఓకే, ముందు అది మెల్ట్ అయిపోతుందని కొంచెం నేను ఫస్ట్ వాటర్ తీసుకుంటున్నాను. గరిటె తీసుకొని చక్కగా కలిపేసుకుంటూ ఉందాము. మొత్తం ఈ సిరప్ 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ పాకంలో 4-5 యాలకుల్ని పొడి కొట్టేసేసి దీనిలో యాడ్ చేసేద్దాం. పాకం గట్టిగా అక్కర్లేదు, పాకం పెద్ద పాకం కాదు, జస్ట్ స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఆ ఫోమ్ తగ్గిపోతే మనం పక్కన పెట్టేసేయచ్చు. క్రిస్టలైజ్ అవ్వకుండా దీనిలో ఒక 1/2 చెక్క నిమ్మకాయని కూడా యాడ్ చేద్దాము.
ఒక చెక్క నిమ్మకాయని విత్తనాలు రిమూవ్ చేసేసి విత్తనాలు తీసేసి దానిలో పిండి వేద్దాము. పిండేస్తే సిరప్ అలాగే ఉంటుందన్నమాట. మళ్ళీ గడ్డలుగా షుగర్ గడ్డలు కట్టుకోకుండా క్రిస్టలైజ్ కాకుండా ఈ స్టేట్లోనే ఉంటుంది, లిక్విడ్ స్టేట్లోనే ఉంటుందన్నమాట, అబ్జర్బ్ అవడానికి. ఇంక ఈ పాకం తీసి పక్కన అట్టి పెట్టేద్దాం. చిన్న కడాయి పెట్టాను, వెలిగించేసేసి దానిలోకి సరిపడ ఆయిల్ తీసేసుకుందాం. ఇక్కడ నుండి అయితే చాలా జాగ్రత్తగా మన ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. ఎట్లా అంటే, ఆయిల్ తీసుకున్నాం కదా, ఈ ఆయిల్ని సిమ్లో పెట్టి కొంచెం వేడైన తర్వాత ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఒకసారి మరలా మనం ఇలా లేయర్స్గా ఒకసారి అలా అనేసుకుని రఫ్గా అలా పెట్టేసుకుందాం. అంతే, ఇప్పుడు దానిలో నేను చాలా చిన్నవి తీసుకుంటాను. ఏదన్నా ఒకటి పెద్దది అటు ఇటుగా వస్తుందేమో, చిన్నవి తీసుకుంటే కొంచెం పెద్దవి అవుతాయి. ఓకే, జస్ట్ ఊరికే అలాగా రౌండ్ చేసి ఒత్తేసేసి మధ్యలోకి హోల్ పెట్టేసేసి ఇలా చేసుకొని ఒక్కొక్కటిగా అందులో ఆయిల్లో వేసేసుకోవాలి. నేను ఆఫ్ చేసేసాను కదా, కింద ఫ్లేమ్ లేదు చూడండి. అంతే, అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకొని దానికి సరిపడా వేసేసి మనం ఆ తర్వాత మీడియంలో పెట్టేస్తే సరిపోతుందన్నమాట. మొత్తం ఇలానే ఎన్ని పడితే అన్ని అందులో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని నేను ఏ ఫ్లేమ్ పెట్టాను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉంచేయాలి. నూనె కొంచెం వేడే ఉంటుంది కదా, మనం వేసినవన్నీ అడుక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం మరలా ఫ్లేమ్ని ఆన్ చేసి మీడియంలో పెడతామో నెమ్మదిగా అవి కుక్ అవుతూ కుక్ అయిన తర్వాత పైకి వస్తాయి అన్నమాట. పైకి వచ్చాక చక్కగా ఎర్రగా వేగుతాయి అన్నమాట. మనం అటు ఇటు వాటిని ఉల్టా సీదా వేస్తూ ఉంటుంటే, అటు ఇటు బోర్లు వేస్తూ ఉంటుంటే, తిప్పుతూ ఉంటే అవి అన్ని వైపులా కాలుతుంటాయి అన్నమాట. చక్కగా ఎర్రగా కాలిన తర్వాత తీసి మనం గోరువెచ్చటి షుగర్ సిరప్లో వేసేయాలి. చల్లబడితే మనం సిరప్ని వేడి చేసుకోవాలి 1 మినిట్ అన్నమాట. అప్పుడు తీసి మనం అందులో వేసేయచ్చు. చూపిస్తాను, నాకైతే చాలా టైం పట్టింది, మీకు షార్ట్ కట్లను చూపిస్తాను. టైం అయితే చాలా తీసుకుంటుంది. అదిగో కలర్ మారుతున్నాయి, చక్కటి కలర్లో వేగాలి. షుగర్ సిరప్ని కొంచెం వేడి చేశాను. చక్కగా వేగిపోయి ఇవన్నీ తీసేసి షుగర్ సిరప్లో వేసేద్దాం. వేసేసిన తర్వాత గరిటెతో షుగర్ సిరప్ని దానిపైన యాడ్ చేద్దాము, ఎందుకంటే అవి పీల్చుకోవాలి కదా, అబ్జర్బ్ చేసుకోవాలి. మనం గరిటెతో తీసి వేసామంటే చక్కగా పీల్చుకుంటాయి. దాన్ని ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అలా ఉంచేస్తే చక్కగా ఫ్లఫీగా అయిపోతాయి అన్నమాట. ఒక బ్యాచ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను, చూస్తున్నారు కదా. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మరలా నేను సెకండ్ బ్యాచ్ రెడీ చేసి గిన్నెలో పెట్టేసుకొని, ఎందుకంటే బాగా హీట్లో ఉంది, సో అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకునేలోపు కొంచెం ఆరుతుందన్నమాట. చల్లగా కొంచెం లుక్వామ్లోకి వస్తుంది, గోరువెచ్చగా వస్తుంది ఆయిల్. అలా వేస్తేనే కొంచెం లోపల నుండి ఉడుకుతుంది అన్నమాట. లేకపోతే పైపైన మనము మీడియంలో పెట్టినా హైలో పెట్టినా పైపైన ఉడుకుతుంది, పైగా ఇది గోధుమ పిండి, ఇంకా అసలు లోపల ఉడకను కూడా ఉడకదు. ఓకే, అందుకని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. సెకండ్ బ్యాచ్ కూడా చేసేసుకొని ఇలా సెకండ్ బ్యాచ్ కూడా వేసేసేద్దాం. వేసేసి మొత్తం అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను, వీడియో లెంత్ అయిపోతుంది. ఓకే, ఇవి కూడా వేగిపోయినాయి. నేను తీసి గ్లాస్ బౌల్లో వేసేసాను, సిరప్లో నుండి తీసేసి, ఖాళీ ఉండదు కదా అందుకోసం. ఇవి తీసి ఇందులో వేసి ఇందాకట్టే చేసినట్లే గరిటెతో మనం సిరప్ తీసి దాంట్లో వేసి మూత పెట్టేసేసి
ఓ 20 మినిట్స్ ఉంచేస్తే. ఇవి కాలడం కూడా లేట్గానే కాలుతాయి కదా, ఈలోప అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట, సరిపోతుంది టైం. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. దీనిపైన నేను కొంచెం బాదం పప్పుల్ని నేను గ్రేట్ చేశాను, గ్రేట్ చేసి దానిపైన చల్లుతున్నాను. ఆ తర్వాత మిక్స్ చేసి మళ్ళీ నేను దానిపైన షుగర్ సిరప్ వేస్తాను, కొంచెం వేడివేడి షుగర్ సిరప్ వేస్తాను. పీల్చుకున్న తర్వాత మరలా నేను మీకు చూపిస్తాను. బాదుషా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.